హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఇప్పుడు విజయదశమిని పురస్కరించుకొని ఒక చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్ చూసి, ట్రైలర్ చూసి, పాటలు విని సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అనుకుంటున్నారు. డేట్ కూడా అనౌన్స్ చేస్తారు, 15th October వస్తుంది. అదే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. మరి నేను మాట్లాడేస్తేనే బాగుంటుందా? నాతో మాట్లాడడానికి ముగ్గురున్నారు. అందులో హ్యాండ్సమ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అఖిల్ అక్కినేని అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ పూజా హెగ్డే అండ్ చిత్రాన్ని అమేజింగ్గా తీర్చిదిద్దిన బొమ్మరిల్లు భాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు. స్టార్ట్ చేసేద్దామా? హాయ్. హలో. హాయ్. హౌ ఆర్ యు డూయింగ్? ఇంట్రో చాలా పెద్దగా, ఐ నో, బట్ ఎస్, గ్యాప్ని ఫిల్ చేయడానికి అలా పెద్ద ఇంట్రో ఇచ్చాను. బట్ ఆ ఫిల్ అప్ అనేది 15th అవుతుంది అని నా ఫీలింగ్. ఎస్. సో ఏమంటారు? వి విల్ ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్ విత్ అవర్ ఫిల్మ్. ఆల్ సెట్ అండి, కంప్లీట్ గా 15th కి థియేటర్ లో సీట్ లో కూర్చొని అఖిల్ ఏమనుకుంటున్నారు ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గురించి, ఈ బ్యాచులర్ గురించి, ఆ బ్యాచులర్ గురించి అఖిల్ ఏమనుకుంటున్నారు? వెల్, నేను మీరు అన్న 2 ఇయర్ ఒక చాలా గ్యాప్ వచ్చింది. సో ఈ దసరా రిలీజ్ డేట్ దొరకడం అదొక మా అదృష్టం అని నేను ఫీల్ అవుతున్నాను. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అదిరిపోయే డేట్ దొరికింది అండ్ ఒక కడుపు నిండా నవ్వే సినిమా ఇది. సో కరెక్ట్ డేట్కి కరెక్ట్ సినిమా వస్తుందని నా నమ్మకం. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఆల్ ద ఫ్యామిలీస్ ఆర్ గోయింగ్ టు లవ్ దిస్ ఫిల్మ్ అండ్ కమ్ టు ద థియేటర్ ఎక్స్పెక్టింగ్ టు హ్యావ్ అ లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్ అండ్ లాస్ట్లో కొంచెం సోల్ టచ్ ఇస్తాం. అది ఆయన టచ్ అది మామూలు టచ్లో అనిపించట్లేదు. మందలోంచి బయటకు రావడం, గొర్రెల మందల్లో ఉండాలి, చాలా పెద్ద టచ్ అనిపిస్తుంది ఇదైతే. అవును, యాక్చువల్లీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అన్నది ఏంటంటే, ఇప్పుడు అఖిల్ ఏంటంటే రిప్రజెంట్ చేస్తారు అందరినీ. సో ప్రతి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్కి ఉన్న ప్రాబ్లం వాళ్ళకి తెలీదు, అది అఖిల్ ఫేస్ చేయడమే దీంట్లో స్పెషాలిటీ. అండ్ మీరు అన్నాడు కరెక్ట్, ఆ గొర్రెల మందకి ఒక ఎదురెళ్ళడం అన్నది ఏంటంటే ఒక కామన్ థాట్ ప్రాసెస్ ఉంటుంది, మనకు ఒక అలవాటు అయిపోయిన ఒక ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. దాంట్లో అంతే, అది మాత్రం కాదు, మొత్తమే ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసే ప్రాసెస్, దాని తర్వాత లైఫ్ లీడ్ చేసే ప్రాసెస్, అన్నీ అలవాటైన ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, అది మనకి ఎవరు నేర్పరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ కొంటే దీనికి ఒక మాన్యువల్ ఇస్తాడు, ట్రబుల్ షూట్ చేయాలంటే చేయొచ్చు. బట్ ఏంటంటే లైఫ్లో ఏంటంటే ట్రబుల్ షూట్ చేయడానికి ఏం లేదు మ్యారీడ్ లైఫ్లో, మనకు పెద్దవాళ్ళే. ఇది ఎప్పుడు తెలిసిందండి ఈ నిజం? ఈ సత్యం మ్యారేజ్ తెలుసుకుంటేనే తెలుస్తుంది. తర్వాత కదా ఎలా తెలుస్తుంది, ముందులా తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ కథ రాసేటప్పుడే తెలిసింది నాకు. నాకు 13 ఇయర్స్ మ్యారీడ్ లైఫ్ అయినా కూడా ఈ కథ రాసేటప్పుడు తెలిసింది నాకు. సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కాబట్టి రాసేటప్పుడు తెలిసింది? భయం లేదు. ఇప్పుడు నేను ఎదురెళ్ళాలని డిసైడ్ అయిపోయాను, అందులో అందరూ ఉంటారు. నేను ఎదురెళ్ళాలని డిసైడ్ అయిన తర్వాత అందులో అందరూ ఉంటారు, ఫేస్ చేయడానికి రెడీ. నేను కాపురాలు దాంట్లో లేదు. సీతారామ శాస్త్రి గారు ఒక మాట చెప్పారు, అంటే నువ్వు లోకానికి ఎదురెళ్ళి ఒక క్వశ్చన్ అడుగుతున్నావు, కానీ ఆ క్వశ్చన్లో ఒక ప్రేమ ఉందయ్యా అని అన్నారు. సో అందువల్ల నాకు భయం లేదు. నువ్వు అడిగే క్వశ్చన్లో ఒక లవ్ ఉంది, లైఫ్ ఇంకా బెటర్గా ఉండాలన్న థాట్ ఉంది, అది చాలా నచ్చింది అన్నారు. అల్టిమేట్ గోల్ అదే కదా, లైఫ్ బెటర్గా ఉంటుంది. కానీ నాకు మెయిన్ నా బుర్రలో ఒక క్వశ్చన్ ఉంది, అది ఏమిటి అంటే గొర్రెల మందలోంచి బయటికి రావాలి అంటే ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే ఎలా అని ఒక చేసుకుంటారా లేదా అనే క్వశ్చన్ ఉంది. ఇంత అందమైన అమ్మాయి ఉన్నప్పుడు డెఫినెట్గా పెళ్లి చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది కదా బ్యాచులర్కి. బ్యాచులర్ నుంచి కాస్త మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇది మ్యారీడ్ లైఫ్ గురించిన సినిమా కాదు. మ్యారేజ్ చేసుకుని అది దానికి ముందే ఒక లైన్ దాటడానికి ముందే ఇద్దరు ఎలాంటి ఒక బెటర్ లైఫ్ ఉండాలన్న సర్చ్ లో స్ట్రగుల్ అయ్యే ఒక కథ అది. ఆ డిసిజన్ తీసుకుంటున్నప్పుడు మనం మన అప్రోచ్ ఏంటి? ఆల్మోస్ట్ బావిలో పడిపోతున్నప్పుడు అమ్మా పడిపోతాం, అమ్మయ్య పడితే పడిపోయి ఉంటారు ఇద్దరు, పడకుండా అక్కడ ఆగి ఒక ఎడ్జ్ లో జరిగే ముందు ప్రాసెస్ మన సినిమా. ఓకే, ఇది చాలా బాగుంది. కంప్లీట్ లైఫ్ ఉంటుంది మామూలుగా అయితే కొన్ని కొన్ని సినిమాల్లో, బట్ ఇది లైఫ్ ఎలా ఉండాలి తర్వాత అనేది కొన్ని డిసిషన్స్ వల్ల దాని మీదే ఆధారపడి ఉంటుంది. సో ఈ ఆధారపడే జర్నీ అంటారు. పెళ్ళి అయితే కానీ నేర్చుకోలేము చాలా విషయాలు, వీళ్ళు పెళ్లికి ముందు నేర్చుకుంటున్నారు. దానికి ఎంత జర్నీ కావాలి, నేర్పించారు ఆయన టీచర్ కర్త కర్మ క్రియ. నో బట్ ఐ ఆల్సో థింక్ ఇట్స్ ఫర్ పీపుల్ హు ఆర్ ఆల్రెడీ మ్యారీడ్.
No? It's also for them. Like somewhere it's okay. For them. Ted, opens your mind up to want a better life with each other. Manaki if attention to detail. ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి, కమ్యూనికేషన్ గ్యాప్లు ఎక్కడ వస్తున్నాయి ఒక రిలేషన్షిప్లో, ఎన్ని ఎఫర్ట్లు పెట్టాలి వాటికి, ఒక 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 పుస్తకం లాంటిది, ఐ మీన్ ఎన్సైక్లోపీడియా లాంటిది ఇది. ఆయన ఎక్స్పీరియన్స్ల వల్ల మనకి కంటెంట్ వచ్చింది. పర్ఫెక్ట్గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనేది అందంగా రెడీ అయి మా ముందుకు వస్తుంది ఫుల్ నవ్వించడానికి. అంతే అంటారా? అబ్సల్యూట్లీ. Thank you so much. Good luck. Thank you so much. Thank you. SocialPost. Please subscribe to SocialPost. Kindly subscribe SocialPost.